మెంతి కూర మటన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. మటన్, మెంతి కూర, పుదీనా, కొత్తిమీర, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క లవంగాల పౌడరు, పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర మిరియాల పొడి, ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఆయిల్. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి పొడి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు జార్ మూత పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మసాలా మెత్తగా అయిపోయింది. ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. కొబ్బరి కొత్తిమీర పేస్ట్ ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. అందులో ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు చెక్క లవంగాల పౌడర్ వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. అలాగే మెంతి కూర వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఎర్రబడ్డాక అందులోకి మటన్ వేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు ఎర్రబడలేదు, ఎర్రబడాలి, కొద్దిగా ఎర్రబడాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఎర్రబడ్డాయి, ఇప్పుడు మటన్ వేసుకోవాలి. అలాగే ఉప్పు వేసుకోవాలి. అలాగే పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఐదు నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ఐదు నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర, కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ధనియాలు, జీలకర్ర, మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఆరు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
6 విజిల్ వచ్చేసాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి 5 నిమిషాలు ఆగిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి 5 నిమిషాలు అయిపోయింది ఇప్పుడు కుక్కర్ మూత తీసుకోవచ్చు మటన్ మెత్తగా ఉడికిపోయింది బాగా మటన్ మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు కుక్కర్ కిందకి దించుకోవాలి మటన్ మెంతి కూర రెడీ అయిపోయింది మెంతి కూర మటన్ రెడీ అయింది కాబట్టి ఇప్పుడు దాని మీద కొత్తిమీర చల్లుకోవాలి ఎంతో రుచికరమైన మెంతి కూర మటన్ రెడీ